హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు సంబంధించి ప్రశ్నకి సంబంధించి చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 5th July 2024, భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో సవాళ్లు మరియు అవకాశాలను విశ్లేషించండి అని తీసుకున్నాం. సో ఈ ప్రశ్నకి సంబంధించి మనం రాసే ముందు మనం తీసుకోవాల్సిన 3 స్టెప్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో 1, క్వశ్చన్ రీడింగ్. ఫస్ట్ మనకి ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ రీడింగ్ గా మనం తీసుకుంటున్నాం. 1 నిమిషం అయినా మనం కేటాయించి ఈ క్వశ్చన్ రీడింగ్ అంటే వివిధ ఎన్ని పార్ట్స్ గా ఇచ్చారు, అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, ఆ టాపిక్ ఏంటి, కీవర్డ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏమున్నాయి అనేది గమనిస్తేనే మనం ఈజీగా మన క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది రాయగలం. సో అయితే భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగం, సో ఇది మనకి టాపిక్. పునరుత్పాదక ఇంధన రంగం అనేది టాపిక్ అయితే విశ్లేషించండి అంటే అనలైజ్ అనేది టాపిక్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్స్ ఆల్రెడీ మనం ఒక 15 ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి తరచుగా ఇచ్చే క్వశ్చన్ ట్యాగ్స్ ని సపరేట్ వీడియోల రూపంలో మనం తీసుకున్నాం. సో ఎవరైనా చూడకపోతే చూడండి, ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్స్ రిలేటెడ్ గానే మనం ఏ ప్రశ్నకి ఎలా రాయాలనేది ఉంటుంది. సో అయితే ఇక్కడ అనలైజ్ ఆర్ విశ్లేషణ అంటే ఏం చేయాలి, మనకి ఇచ్చిన ఒక టాపిక్ సంబంధించి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సబ్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుని ఒక్కొక్క సబ్ పార్ట్ కి కనెక్టింగ్ గా మనం చేసుకుంటూ మనం ఫైనల్ గా దాన్ని విత్ ఎగ్జాంపుల్స్, రీసెంట్ ఎగ్జాంపుల్స్, రిలివెంట్ డేటాతో మనం కంప్లీట్ చేయాలి. అది అనలైజ్ ఆర్ విశ్లేషణ, విశ్లేషించండి అంటే. సో ఇక్కడ 3 స్టెప్స్ లో మనం ఫస్ట్ స్టెప్ లో క్వశ్చన్ రీడింగ్ లో క్వశ్చన్ ట్యాగ్ అనేది తెలిసింది. సో నెక్స్ట్ సవాళ్లు, అదేవిధంగా అవకాశాలు అడిగారు. ఇవన్నీ ఇంపార్టెంట్ కీవర్డ్స్ అంటే భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగం అని అడిగి ఇచ్చారు కాబట్టి సవాళ్లు మరియు అవకాశాలు అనేవి కీవర్డ్స్, రైట్? ఇది ఒకే పార్ట్ లో ఉంది కాబట్టి ఇంకా నో ఇష్యూస్. సో క్వశ్చన్ ట్యాగ్, కీవర్డ్స్, టాపిక్ చూసాం, రైట్? నెక్స్ట్ స్టెప్ ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఏం చేయాలి, మనం మనకున్న కొన్ని ఇంపార్టెంట్ ఈ టాపిక్ సంబంధించిన అంశాలు ఏమేమి రాయొచ్చు అనేది ఇక్కడ మనం ముందుగా రీకాల్ చేసుకోవాలి, అంటే మెదడుకు పదును పెట్టాలి. సో అది కూడా 1 నిమిషంలోనే, 1 నిమిషంలో ఇదంతా జరిగిపోవాలి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లో, రైట్? ఇక్కడ ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి మనకి ఏమేమి ఉన్నాయి, అంటే దీనికి ఏమేమి రాయొచ్చు అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ముందు ఎల్ఎన్ఐ అనే టెక్నిక్ ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎల్ఎన్ఐ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నాం, లోకల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అవి గణాంకాలు కావచ్చు, ఉదాహరణలు కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంశాలు కావచ్చు, దాంతోపాటు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కావచ్చు, రైట్? వీటిని మనం జోడించాలి. అయితే పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి ఏమున్నాయి అంటే రీసెంట్గా మనకి కొన్ని అంశాలు అయితే మనం ఇంట్రడక్షన్లో రాయొచ్చు, అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ లాంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంతర్జాతీయంగా తీసుకుంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది 2015లో ఇండియానే ప్రారంభించింది, రైట్? ఇనిషియేట్ చేసింది. సో ఇలాంటివి మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకోవాలి, రైట్? సో నెక్స్ట్ 3rd స్టెప్ ఏంటి, ఫైనల్ స్టెప్, ప్రెజెంటింగ్ ఆన్సర్. సో ప్రెజెంటింగ్ ద ఆన్సర్ అనేది మనకి 3rd స్టెప్ గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ 3 స్టెప్స్ లో మనం ఆన్సర్ ఎలా రాయాలి అనేది మనం ఇక్కడ క్లియర్ కట్ గా తెలుసుకుంటున్నాం. దాని విధంగా మనం ఆన్సర్ క్లియర్ కట్ గా మనకి విత్ ఇన్ టైమ్ లో అంటే ఇక్కడ 6 మినిట్స్ టైమ్ లో మనం ఈ ఆన్సర్ ని ప్రెజెంట్ చేసేయచ్చు. ఫస్ట్ 2 మినిట్స్ మనం వేస్ట్ అయినా పర్వాలేదు అనుకుంటే, రైట్? టోటల్ మనకి 8 మినిట్స్ లో మీ ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ 2 స్టెప్స్ చేయకపోతే మాత్రం ఇది కాస్త 10 to 12 మినిట్స్ అబౌవ్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది, రైట్? ఫస్ట్ మనం క్వశ్చన్ రీడింగ్, క్వశ్చన్ ని ప్రశ్న క్షుణ్ణంగా చదవడం, దాన్ని పార్ట్స్ గా డివైడ్ చేసుకోవడం, అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, ఇవన్నీ ఫోకస్ చేయడం. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవడం, అంటే ఇక్కడ పునరుత్పాదక ఇంధన రంగానికి గురించి ఏం రాయాలి, అదేవిధంగా సవాళ్ళు ఏం రాయాలి, అవకాశాలు ఏం రాయాలి, ఇంట్రడక్షన్లో ఏం రాయాలి, ఇవన్నీ మనం ముందుగానే బ్రెయిన్లో ఊహించుకుంటాం 1 నిమిషం, రైట్? నెక్స్ట్ అయితే ఇప్పుడు అప్రోచ్ చూద్దాం, ఏ విధంగా రాయాలి. భారతదేశంలో పునరుత్పాదక శక్తికి సంబంధించి ఇటీవలి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇటీవల వార్తల్లో దీనికి సంబంధించిన అంశాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి రాయొచ్చు. అంటే ఏంటి, ఇటీవల మన భారతదేశం తన పునరుత్పాదక ఇంధన రంగంలో 100 గిగావాట్లు వ్యవస్థాపించిన పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడం ద్వారా గణనీయమైన పురోగతి అయితే సాధించింది. ఇది మనకున్న టార్గెట్, అంటే 2020 నాటికి
మనం 175 గిగావాట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా 2030 నాటికి ఈ లక్ష్యం 450 గిగావాట్గా పెట్టుకున్నాం, రైట్? ఈ లక్ష్యానికి చేరువలో ఉన్నాం. సో ఈ పర్టికులర్ లక్ష్యం అంటే 2022 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఎంతవరకు వచ్చింది అనేది మనకు తెలిసింది. అంటే ఎప్పుడైనా లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఒక లక్ష్యం ఎందుకు పెట్టుకుంటారు అంటే, కొన్ని కొన్నిసార్లు మనం ఆ లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు, కానీ ఆ లక్ష్యం కోసం ప్రయత్నిస్తాం కాబట్టి టార్గెట్స్ ఆర్ లక్ష్యాలు అనేవి పెట్టుకుంటాం, రైట్? సో కొన్ని కొన్నిసార్లు మనకి అవి డెడ్ లైన్ అనేది సమీపించవచ్చు, దాన్ని పెంచుతారు అన్నమాట, రైట్? సో అయితే ఇక్కడ నిర్మాణంకి వచ్చేసరికి బాడీ పార్ట్లో మనం ముఖ్యంగా అంటే క్వశ్చన్ ఇంట్రడక్షన్ లో మనం సిఏ రిలేటెడ్ ఇంట్రడక్షన్ అనేది రాస్తాం కాబట్టి దానికి సంబంధించి మనం కనెక్షన్ పాయింట్ అయితే స్టాటిక్ రాయాలి కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యత అనేది తీసుకున్నాం. అంటే ఇక్కడ దేని ప్రాముఖ్యత, ఆల్రెడీ మనం నిన్న ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ప్రశ్న రాసినప్పుడు జిఎస్టీకి సంబంధించి ఫస్ట్ ఇంట్రడక్షన్ లో కరెంట్ అఫైర్స్ టచ్ చేస్తూ తర్వాత ప్రాముఖ్యతకి సంబంధించి తీసుకున్నాం, అంటే జిఎస్టీ ప్రాముఖ్యత. అలాగే ఇక్కడ పునరుత్పాదక ఇంధన రంగం యొక్క ప్రాముఖ్యతని మనం కంపల్సరీ ఇక్కడ లింక్ చేయాలి. అంటే అలా అయినా చేయొచ్చు లేదా ఒక సింపుల్ ఫ్లో చార్ట్ లో పునరుత్పాదక ఇంధనాలకు సంబంధించి పునరుత్పాదక శక్తికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు ఏమేమి ఉంటాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సౌరశక్తి కావచ్చు, అదేవిధంగా జలశక్తి కావచ్చు, అదేవిధంగా మనకున్న పవన శక్తి కావచ్చు, దాంతోపాటు మనకున్న జీవ వైవిధ్యకి సంబంధించి కావచ్చు, రైట్? జీవ ఇంధనానికి సంబంధించి కావచ్చు. ఇవన్నీ పునరుత్పాదక ఇంధనం భారతదేశ సుస్థిర అభివృద్ధి ఆర్థిక వృద్ధికి కీలకం కాబట్టి వీటిని ప్రత్యేకించి మనం ఇక్కడ ప్రాముఖ్యత రూపంలో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ఈ పురోగతి అనేది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, అదేవిధంగా ఇంధన భద్రతను నిర్ధారించడానికి మనకు ఒక ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యతగా ఉంది కాబట్టి దాన్ని కనెక్ట్ చేస్తాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్లో ఇచ్చిన అంశాల మేరకే రాస్తాం. అంటే ప్రాముఖ్యత అనేది రాసాం, తర్వాత యాజ్ టీస్ పాజిటివ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది, నెగిటివ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ క్వశ్చన్లోనే సవాళ్ళు అనేది మొదట అడిగాడు కాబట్టి సవాళ్ళు రాస్తాం. ఇక్కడ సాంకేతిక సవాళ్ళు ఉన్నాయి, అదేవిధంగా మనకున్న కొన్ని సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో సాంకేతిక పరమైన సవాళ్ళకి సంబంధించి చూసుకుంటే మనకి స్టోరేజ్ అంటాం, అంటే నిల్వ సామర్థ్యం అనేది మనం ప్రత్యేకించి లేదు. ఒక పక్క మనకి సోలార్ ప్యానెల్స్ లాంటివి సంబంధించి మనం మాట్లాడుకుంటే, సౌర పవన వంటి పునరుత్పాదక ఇంధన వనరులు అప్పుడప్పుడు అడపాదడపు ఉంటాయి కాబట్టి దీని స్థిరమైన సరఫరాను నిర్ధారించడానికి మనకి నిల్వ పరిష్కారాలు అయితే అవసరం. సో అదేవిధంగా మనకి గ్రిడ్కి సంబంధించి కొంత సవాళ్ళు అయితే ఉన్నాయి, సాంకేతిక సవాళ్ళు, అవి కూడా మనం తీసుకోవాలి. ఆర్థిక పరిమితులు అయితే మనకి దీనికి సంబంధించి ఉన్నాయి, అంటే అధిక ప్రారంభ పెట్టుబడి అయితే కావాలి కదా, అంటే సోలార్ ప్యానెల్స్కి సంబంధించి కావచ్చు లేదా ఇతర ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు. ముందు ప్రారంభ మూలధనం అయితే ఎక్కువగా అవుతుంది, తర్వాత మనకు వచ్చే ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి, బట్ ప్రారంభంగా మనకి కొన్ని సవాళ్ళు ఉంటాయి. సో దానికి సంబంధించి ఆర్థిక సమస్యలు కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. సుదీర్ఘంగా మనం చెల్లించే కాలాల కారణంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు నిధులను అయితే భద్రపరచడం అవసరం, ఎందుకంటే మనం ముందు మనం దీని మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి. నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మనకి బొగ్గు లాంటివి పరిమితంగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మౌలిక సదుపాయాల సమస్యలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ప్రతి పాయింట్లో మనం సవాళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా మౌలిక సదుపాయాల సమస్యలు అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా పంపిణీకి సంబంధించి తగినంత పంపిణీ మౌలిక సదుపాయాలు మనకి మనకి అందించడం లేదు, అది కూడా మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా భూసేకరణకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా పాయింట్ రాయొచ్చు. అంటే భూసేకరణ చట్టపరమైన లేదా సామాజిక సమస్యల కారణంగా ఈ ఇంధన ప్రాజెక్టుల కోసం ముఖ్యంగా సౌర క్షేత్రాల కోసం భూమిని సేకరించడం చాలా కష్టంగా ఉంది. సో అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ విధానం మరియు నియంత్రణ అడ్డంకులు, అంటే అస్థిర విధానాలు అంటే స్థిరంగా ఉండవు. ఒక పాలసీ మనం క్రియేట్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక పాలసీ ఆ విధానాన్ని రూపొందించితే అది స్థిరంగా ఉండదు, అదేవిధంగా మనం స్పష్టంగా ఉండదు, దీర్ఘకాలికంగా నడవదు ఏ పాలసీ, అది కూడా మనకి ఇక్కడ అడ్డంకే. పర్యావరణం మరియు సామాజిక ప్రభావాలు కూడా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే ముఖ్యంగా భూ వినియోగ సంఘర్షణలు, ఇక్కడ ముఖ్యంగా పెద్ద ఎత్తున పునరుత్పాదక ప్రాజెక్టులు మనం వినియోగిస్తున్నాం కాబట్టి స్థానిక సమాజాలు లేదా జీవ వైవిధ్యం మీద అది ప్రభావం చూపిస్తుంది కాబట్టి కంపల్సరీ ఎలా వ్యర్థాల ద్వారా
వ్యర్థాలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవాలన్నమాట. వ్యర్థాల నిర్వహణ కూడా మనకు అవసరమే. ఇప్పుడు సౌర ఫలకాలు కావచ్చు, కొన్ని పవన విద్యుత్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే టర్బైన్లు లాంటివి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి జీవిత చక్రం చివరిలో నిర్వహించడం అనేది ఎక్కువగా ఈ వ్యర్థాలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో అది కూడా మనం ఇక్కడ గమనించాలి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇవన్నీ సవాలుగా రాస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు అవకాశాలు ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్లో అడిగిన నెక్స్ట్ కీవర్డ్ అవకాశాలు కాబట్టి ఇక్కడ అవకాశాలు రాస్తాం. సమృద్ధిగా ఉన్న సహజ వనరులు అంటే ఇండియాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే భవిష్యత్తులో దీని మీద ఎక్కువ డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ అవకాశంగా చెప్పుకోవచ్చు. అందులో విస్తారంగా మనకి సహజ వనరులు అయితే ఉన్నాయి, రైట్. తగినంత సూర్యరశ్మి ఉంది, 365 రోజుల్లో 300 రోజుల్లో మనకి సూర్యరశ్మి ఉంది కాబట్టి గాలి అదేవిధంగా అధికంగా ఉండడం ఎక్కువగా భౌగోళిక స్థానం కారణంగా మనకి భారతదేశానికి ఈ విస్తారమైన సామర్థ్యం అయితే ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు మరియు విధానాలు సంబంధించి మనకి ఈ ఇంధన వినియోగాన్ని పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఇటీవల భారత ప్రభుత్వం కూడా జాతీయ సౌర మిషన్ అనేది కూడా స్టార్ట్ చేశారు, నేషనల్ సోలార్ మిషన్, రైట్. దాంతోపాటు మనకి పిఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకొచ్చాం, ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉద్ధాన్ మహాభియాన్ పథకం వంటి కార్యక్రమాలను మనం ప్రారంభించుకున్నాం కాబట్టి ఇవి కూడా ఎగ్జాంపుల్స్గా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాంకేతిక పురోగతికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మెరుగైన సోలార్ ప్యానల్ సామర్థ్యం కూడా మనం బ్యాటరీ నిల్వ పరిష్కారాలకు సంబంధించి కూడా ముందు సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతులు మనం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దీని మీద కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. సో అయితే ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా మనం చూసుకుంటే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఉద్యోగాలు సృష్టించవచ్చు, దాంతోపాటు మనకి గ్రామీణ అభివృద్ధి ముఖ్యంగా రూరల్ ఏరియాస్ ని అభివృద్ధి చేయొచ్చు, శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడడానికి కూడా తగ్గించవచ్చు. సో తద్వారా ఆర్థిక వృద్ధికి మనం దోహదం పడచ్చు అనేది ఇక్కడ రాస్తాం, రైట్. నెక్స్ట్ పునరుత్పాదక శక్తిలో ప్రపంచ నాయకత్వం, ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం ఇంటర్నేషనల్ పాయింట్ కూడా మనం లింక్ చేస్తున్నాం అనేది ఇక్కడ తెలుసుకోవాలి. అంటే మనం కొన్న LNI టెక్నిక్ ను కూడా మనం ఇక్కడ లింక్ చేస్తున్నాం. అంటే ఇక్కడ గ్రామీణ అభివృద్ధి గురించి మాట్లాడడం, జాతీయ పరంగా కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడడం, అది స్థానిక జాతీయ అదేవిధంగా అంతర్జాతీయ పరంగా కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం, రైట్. అంతర్జాతీయ పెట్టుబడులు మరియు సహకారాలను ఆకర్షిస్తూ మనం ఆల్రెడీ ప్రపంచ నాయకుడిగా ఎదిగే క్రమంలో భారతదేశం ప్రారంభించిన అంతర్జాతీయ సౌర కూటమి అనేది కూడా ఇక్కడ మనకి నాయకత్వ పాత్రకు నిదర్శనంగా మనం తీసుకోవచ్చు, రైట్. ISC అనేది కంపల్సరీ ఎగ్జాంపుల్గా మన ఆన్సర్లో ఉండాలి, 2015 స్టార్ట్ చేశారు, రైట్. ఇవి మనకి సవాళ్ళు. ఈ సవాళ్ళకి సంబంధించి మనం అవసరమైన చర్యలు అయితే తీసుకోవాలి కదా. సో అవేంటి, సాంకేతిక పురోగతి, ఏవైతే మనకి ఇక్కడ ఉన్నాయో సమస్యలు దాన్ని సాల్వ్ చేయాలి, అవే తిప్పి రాయాలి, బట్ యాజ్ టీ సెంటెన్సెస్ రాయకుండా కొంత డెవలప్డ్గా రాయాలి, రైట్. సాంకేతిక పురోగతి అనేది పరిశోధన అభివృద్ధి అంటే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అదేవిధంగా మనకు ఉన్న గ్రిడ్ సిస్టమ్ని స్మార్ట్ గ్రిడ్ సిస్టమ్గా మనం తీసుకోవాలి, రైట్. స్మార్ట్ గ్రిడ్ అది కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు ఆర్థిక ప్రోత్సాహకాలు అనేవి ఇక్కడ ఇంపార్టెంట్. సబ్సిడీలు, పన్ను ప్రయోజనాలు కల్పించాలి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇక్కడ మౌలిక సదుపాయాలు మనకి సవాల్లో తీసుకున్నాం కదా ప్రీవియస్, ఇది కాదు అవకాశాలు ఇవి 2వ పాయింట్లో, రైట్. మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇక్కడ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి కావచ్చు లేదా వికేంద్రీకృత శక్తి వ్యవస్థలకు సంబంధించి కావచ్చు మనం ఇక్కడ రూపొందించుకోవాలి. అదేవిధంగా విధానం మరియు నియంత్రణ చట్టం అంటే ఇక్కడ స్థిరమైన మరియు దీర్ఘకాలిక విధానాలు రూపొందించడం అయితే మనకి చాలా ఇంపార్టెంట్. పర్యావరణ మరియు సామాజిక పరిగణనలకు తీసుకున్న మనం ఇక్కడ సుస్థిరమైన భూ వినియోగానికి సంబంధించి మనం ఉపయోగించుకోవాలి, రైట్. ఇది మేజర్గా మనకి ఇంపార్టెంట్. సామర్థ్య నిర్మాణం మరియు అవగాహనకి సంబంధించి మనం మాట్లాడుకుంటే దీని మీద అంటే సోలార్ ప్యానెల్స్ కానీ పవన విద్యుత్కి సంబంధించి టర్బైన్స్ మీద కానీ అసలు పునరుత్పాదక ఇంధన ప్రయోజనాల మీద మనకి అందరికీ శిక్షణ అదేవిధంగా అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజా అవగాహన ప్రచారాలు కూడా జరగాల్సి ఉంటాయి, రైట్. నెక్స్ట్ అంతర్జాతీయ సహకారం అనేది కావాలి. సో ప్రపంచ భాగస్వామ్యాలు అయితే మనకి పునరుత్పాదక ఇంధనంలో కొంత మనకి ఏదైతే ఉందో నాలెడ్జ్ అదేవిధంగా సాంకేతికతని ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ద్వారా అంతర్జాతీయ సహకారాలు మనం బలోపేతం చేయాల్సి ఉంది. అది కూడా ఇక్కడ LNI ఈ ఇంటర్నేషనల్ సంబంధించి మనం లింక్ చేస్తున్నాం, రైట్.
సో నెక్స్ట్ ఫైనల్ గా ముగింపుకు వచ్చేసరికి మనం దేనికి కనెక్ట్ చేస్తాం? ఆల్రెడీ అన్ని మాట్లాడాం ఇక్కడ, ఇన్ని పాయింట్స్ ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసమే 7 పాయింట్ల దాకా తీసుకున్నాం. మీరు 3-4 పాయింట్లు రాస్తే సరిపోతుంది, రైట్? నెక్స్ట్ సుస్థిరమైన అభివృద్ధి మరియు ఇంధన భద్రత, ఇలాంటి వాటిని మనం కనెక్ట్ చేయాలి. ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ చాలా వరకు 2 పేజెస్లో రాయాలి కాబట్టి చాలా వరకు కంటెంట్ రాసేసినట్టే, బట్ ఒక్కటే లైన్కి మనం గ్యాప్ ఇచ్చేలా చూసుకోవాలి. ముగింపుకు వచ్చేసరికి ఎక్కువ మాట్లాడకుండా సింపుల్గా భవిష్యత్తులో పునరుత్పాద కేంద్రం పట్ల మన భారతదేశం యొక్క నిబద్ధత అనేది సుస్థిరమైన అభివృద్ధి మరియు ఇంధన భద్రత నిర్ధారించడమే కాకుండా వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటంలో ప్రపంచ నాయకుడిగా కూడా మనం నిలబెడుతుంది అనే కనెక్టివ్ పాయింట్ అనేది ఇక్కడ భవిష్యత్తు ఉద్దేశించి చెప్తే సరిపోతుంది, రైట్? ఇది ప్రాపర్ స్ట్రక్చర్. అయితే ఈరోజు ఆన్సర్ అనేది చూద్దాం, రైట్? ఈరోజు ఆన్సర్ చూసుకుంటే మనకి రెడ్డి రాశారు ఇది ఆన్సర్, భారతదేశంలోని పునరుత్పాదక ఇంధన రంగంలో సవాళ్లను మరియు అవకాశాలను విశ్లేషించడని, శిలాజ ఇంధనాలు న్యూక్లియర్ శక్తి వనరులు ప్రపంచానికి సరిపడా విద్యుత్ శక్తిని అందించినప్పటికీ వీటి వల్ల పర్యావరణం కలుషితం అవుతుంది, ఇవి పరిమితమైనవి, వీటికి ప్రత్యామ్నాయమే పునరుత్పాదక శక్తి వనరులు, ఇవి శక్తి అవసరాలను తీరుస్తూ పర్యావరణం కాపాడతాయి అనేది రాశారు. ఓకే, గుడ్ గుడ్ స్టాటిక్ ఇంట్రడక్షన్, రైట్? స్టాటిక్ గా ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేశారు. ఇందుకు ప్రధానమైనవి ఏంటి అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సౌరశక్తి, పవన శక్తి, అదేవిధంగా జలశక్తి, జీవశక్తి, ఇవి 4 రాశారు. వెరీ గుడ్. స్థిరమైన అభివృద్ధికి పునరుత్పాదక శక్తి వనరుల పాత్ర అవకాశాలు, అంటే స్థిరమైన అభివృద్ధి పెరుగుతున్న శక్తి వినియోగం గ్రీన్ హౌస్ ఉద్గారాలు పెరుగుతూ ఉపశమనం కల్పిస్తుంది అనేది ఇక్కడ చెప్పారు. పేదలకు ఉపయోగం, ఉపాధి, శక్తి భద్రత, మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ మనం సామర్థ్యం ద్వారా కొంత కొత్త సంఘాలకు అవకాశాలు, వీటిని ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్పారు. అంటే ఇవి అన్ని ఉపయోగాలు లేదా ఆ పాత్ర అవకాశాలకు సంబంధించి ముందుగా చెప్పారు. నెక్స్ట్ నెక్స్ట్ భారత్ లో పునరుత్పాదక శక్తి ప్రోత్సాహకాలకు సంబంధించి మాట్లాడుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఉర్గాం సౌరశక్తి రంగంలో పరిశోధన అభివృద్ధి గల సాంకేతిక సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ చెన్నై, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ పంజాబ్, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇది పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసే సంస్థలు, ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చి ఫైనాన్షియల్ సంస్థ. సో ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష యోజన, పిఎం కుసుమ్ గురించి రాశారు. అదేవిధంగా మనకి సోలార్ పార్కులు, రూఫ్ టాప్ సోలార్ ఏకగ్రీవం, కొన్ని సెంటెన్సెస్ అయితే మీరు కలిపి రాస్తున్నారు, కొంత చూసుకోండి. గ్రీన్ ఎనర్జీ కారిడార్లు మొదలగు ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు, రైట్? నెక్స్ట్ సవాళ్ళకి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే రూఫ్ టాప్ సంబంధించి ఇన్స్టలేషన్ ఛాలెంజ్ కావచ్చు, సౌర ఫలకాల కోసం వేరే దేశాలపై ఆధారపడడం, సౌర ఫలకాలు ఇన్స్టాల్మెంట్ విషయంలో సరిగ్గు పరిజ్ఞానం లేకపోవడం, సౌర ఫలకాల నుండి వెలువడిన అల్యూమినియం, కాడ్మియం వంటి మూలకాల నిర్వహణ ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతినడం లేదా పర్యావరణం కావచ్చు. అదేవిధంగా విండ్ ఎనర్జీ నిర్వహణకు అధిక స్థలం అవసరం, విండ్ ఎనర్జీకి వాతావరణ పరిస్థితులు గాలివేగం అనుకూలించకపోవడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, రైట్? నెక్స్ట్ ఫైనల్ గా ప్యారిస్ ఒప్పందం ప్రకారం కార్బన్ ఉద్గారాలు 2030 నాటికి నికర సున్నాగా తేవాలని లక్ష్యం పెట్టుకున్నారు. అదేవిధంగా 2100 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత 2.5 డిగ్రీలు చేరుతుందని అంచనా వేయబడింది. అందువల్ల పునరుత్పాదక వనరుల గురించి వాటి అభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత దేశంపై ఎంతో ఉంది, రైట్? ఇంత రాశారు, కంక్లూజన్ లో మనం ముందుగా చెప్తున్నట్టు 2-3 లైన్స్ లో రాయండి. ఇక్కడ కొన్ని పాయింట్లు మీరు కట్ చేసి 3వ పేజీకి వెళ్ళకుండా ట్రై చేయాలి. ఆన్సర్ అంతా పర్ఫెక్ట్ గా రాశారు, అందుకనే మనం తీసుకున్నాం. బట్ ఇక్కడ మెయిన్ ఏంటి, మనం ఇంట్రడక్షన్ చూసుకుంటే 5 లైన్స్ వచ్చింది, రైట్? దీన్ని 2-3 లైన్స్ కట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ కనెక్టివ్ పాయింట్ బాగుంది, దీన్ని మనం కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ ని జత చేయాలన్నమాట, రైట్? రీసెంట్ గా మనకున్న లక్ష్యాలను ఎంతవరకు సాధించింది ఇండియా అనేది. సో స్థిరమైన అభివృద్ధికి శక్తి వనరుల పాత్ర అవకాశాలు బాగానే రాశారు, ఇన్ని పాయింట్లు అవసరం లేదు, ఒక 3 పాయింట్స్ చాలు. మనకి ఉన్న 3 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి 3-4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది, రైట్? ఇక్కడ కూడా ఒక 2 ఇన్స్టిట్యూట్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది, అన్ని అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ పిఎం కుసుమ్ కూడా ఇంక్లూడ్ చేశారు, వెరీ గుడ్. నేషనల్ సోలార్ మిషన్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంకా బెటర్, అది మిస్ అయింది, ఇంపార్టెంట్, రైట్? జాతీయ సౌర శక్తికి సంబంధించి మిషన్ సంబంధించి సవాళ్ళు వచ్చేసరికి అవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, పరిజ్ఞానం లేకపోవడం ఇవన్నీ, రైట్? సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి, 2-3 లైన్లో
కంక్లూజన్ రాశారు. కంక్లూజన్ కూడా భవిష్యత్తును ఉద్దేశించి చాలా పర్ఫెక్ట్ గా రాశారు. సో ఇక్కడ దీన్ని మనం కన్సే చేయాలన్నమాట. 2 నుంచి 3 లైన్లకి మనకున్న టార్గెట్ ని ఇక్కడ చెప్తే చాలు. అంటే పైన పేర్కొన్న కొన్ని సవాళ్ళకి సంబంధించి మనం సూచనలు అనేది ఇవ్వాలి. ఆ సూచనలు లేదు అంటే టార్గెట్ రాశారు, ఇక్కడ సూచనలు అనేది మిస్ అయ్యింది. అది ఇక్కడ మీరు యాడ్ చేయాలన్నమాట. అందరూ చాలా మంది యాస్టీస్ క్వశ్చన్ లో ఉన్న కీవర్డ్స్ ను ఫాలో అవుతున్నారు, బట్ లాస్ట్ లో అట్లీస్ట్ సూచనలు అనేది సపరేట్ గా రాయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఏం చేయాలి, మనం జస్ట్ కంక్లూజన్ లోనే ఈ 3-4 లైన్స్ కాకుండా, 2-3 లైన్స్ కాకుండా మీరు రాసినట్టు ఇక్కడ ఇందులో రాసి ఇక్కడ ముందుగా ఇక్కడ ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్పి ఈ లక్ష్యాన్ని కనెక్ట్ చేసేయచ్చు. ఈజీ, అంటే మనకి సపరేట్ పేజ్ స్పేస్ లేకపోతే, రైట్? ఇక్కడ సవాళ్ళను తగ్గించి లేదా పైన ప్రోత్సాహకాలను తగ్గించి, రైట్, ఇవన్నీ తగ్గించి మనం ఆ పర్టికులర్ సెంటెన్సెస్ ని రాయొచ్చు సూచనలకు సంబంధించి, రైట్? ఈ విధంగా రాస్తూ ఉండండి. కంపల్సరీ మంచి మార్క్స్ అయితే మనం డైలీ రాయడం ద్వారా మనం అభివృద్ధి చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ ఆన్సర్ కి మనం ముఖ్యంగా 4.5 out of 10 marks అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. సో ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాలి డే బై డే మనకి ఏది ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనం దాని మీద ఫోకస్ చేయాలి. హాఫ్ మార్క్ అనేది మనం పెంచుకుంటూ 6.5 out of 10 marks అనేది మన టార్గెట్. అయితే టుమారో క్వశ్చన్ చూద్దాం. మెయిన్ శిక్షణ కార్యక్రమానికి క్వశ్చన్ ఫర్ 6th July 2024 day 8, భారతీయ నగరాల్లో ప్రజారోగ్యంపై వాయు కాలుష్య ప్రభావాన్ని అంచనా వేయండి అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది పర్యావరణానికి సంబంధించిన ప్రశ్న, రైట్? సబ్జెక్ట్ సంబంధించి పర్యావరణం మీద మనం తీసుకున్నాం. అంటే ఇక్కడ భారతీయ నగరాల్లో ప్రజారోగ్యంపై వాయు కాలుష్యం అనేది టాపిక్ ఇక్కడ. సో భారతీయ నగరాల్లో ప్రజారోగ్యంపై ప్రభావం, సో ఇంపాక్ట్ అనేది ఇక్కడ అడిగారు. అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, అసెస్ అంటే అంచనా వేయండి. అంటే ఏం చేయాలి ఇక్కడ, ముఖ్యంగా దానికి సంబంధించిన ఉదాహరణలు అనలైజ్ చేయాలన్నమాట. అంచనా వేయాలి, అసెస్మెంట్ అంటారు, రైట్? అంచనా వేయండి అంటే ఇక్కడ రిపోర్ట్స్ ఆర్ ఇండిసెస్ లాంటివి తీసుకోవడం, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ తో ప్రూఫ్స్ తో మనం ఇక్కడ చెప్పాలన్నమాట, రైట్? భారతీయ నగరాల్లో ఉన్నాడు, ఇది కూడా ఇంపార్టెంట్ కీవర్డ్. చాలా జాగ్రత్తగా రాయండి ఆన్సర్. 2 pages లో నీట్ గా స్కాన్ చేసి యాప్ లో అప్లోడ్ చేయండి. ఆ యాప్ లో యాప్ కి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.